వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యం చేత యవనులను, క్రొత్త ద్రాక్షరసం చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. జకర్యా 9:17. ఊపిరి బిగబట్టి చూసేంత అద్భుతముగా కనబడే ప్రకృతి యొక్క సుందర దృశ్యములను నేను కొన్నిటిని చూశాను. అయితే ఈ లోకములోని ఎంతటి అద్భుత దృశ్యమైనను మిమ్మల్ని చిరకాలము కట్టివేయలేదు. ఐరోపాలో శీతాకాలపు మంచు కురుస్తున్నప్పుడు అడవులు, బీళ్ళు, పర్వతములు, పచ్చిక బయళ్ళు మంచు తివాచి చేత కప్పబడి ధవళ వర్ణముతో మెరిసిపోతుంటాయి. అయితే అతి శిథిలంగా కారణము జలుబు మరియు దగ్గులు వాటి ప్రతాపం చూపించినప్పుడు హిమ సౌందర్యము మనుషులకు వెగట పుట్టించగా వసంత, గ్రీష్మ ఋతువుల కొరకు వారు ఎంతో నిరీక్షిస్తారు. అయితే ఏసు ప్రేమ నీకు ఎన్నటెన్నటికీ విసుకురేపదు. ఏసు ప్రేమను రుచి చూచిన వ్యక్తికి అది అంతకంతకు ప్రియముగా మారుతూ దినములు జరుగుతుండగా అధిక తృప్తిని కలిగిస్తుంటుంది. ఆయన మంచితనము ఎంత గొప్పది, ఆయన సౌందర్యము ఎంత గొప్పది. కేవలం మంచితనము మాత్రమే ఎన్నటికీ వాడిపోని సౌందర్యమును కలిగి ఉంటుంది. ఇప్పుడే యేసుకు లోబడండి. వికృతమైన ఆలోచనల చేత ముట్టబడించబడుతున్న జీవితంలో ఇక ఎంత మాత్రము కొనసాగలేనని ఆయనతో చెప్పండి. ఆయన సౌందర్యము మీ మీద చిత్రీకరించబడాలని, ఆయన మంచితనము మిమ్మల్ని పట్టుకుని భావి జీవితములంతయు నడిపించాలనియూ